హలో బడ్డీస్ వెల్కమ్ టు మనీ ఛానల్ అందరూ పోనరా అండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్మోస్ట్ అందరూ తినే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ రెసిపీ ఇవాళ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా తమ్మేళ్ళు చూసి ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉండిద్ది బర్గర్ చేస్తున్నానని సో బర్గర్ చేయడానికి స్క్రీన్ మీద ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంతే క్వాంటిటీలో తీసుకున్నా బర్గర్ లోపల స్టఫింగ్ క్రీమ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోతున్నాం దాని కోసం ఫోర్ స్పూన్స్ వెజ్ మైనీస్ టూ స్పూన్స్ మసాలా మైనీస్ ఒకవేళ ఇష్టప్ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు అండ్ ఫోర్ స్పూన్స్ పిజ్జా సాస్ వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత వన్ బౌల్ కొత్తిమీర వేసుకోవాలి ఒక బౌల్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా ఇంట్లో లేకపోతే ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకొని వేసుకోండి సో స్టఫింగ్ కి సాస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు స్టఫింగ్ చికెన్ ప్రిపేర్ చేసుకుందాం దిగ్ గా వాష్ చేసిన చికెన్ పీసెస్ ని కట్ చేసుకుని టూ స్పూన్స్ బ్లాక్ పెప్పర్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ పావు స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత వన్ స్పూన్ మైనీస్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం చికెన్ ని బటర్ తో కుక్ చేయాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ బటర్ క్యూబ్స్ వేసుకొని మిక్స్ చేసుకున్న చికెన్ ని స్టవ్ పైన వేసుకొని మిక్స్ చేసుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మూత తీసి చూస్తే ఇలా వాటర్ మొత్తం కూడా పైకి వచ్చింది అప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ స్మాష్ చేస్తున్నాను ఇంకా స్మాల్ పీసెస్ కోసం కావాలంటే మీరు కుక్కర్ లో వేసుకోవచ్చు స్మాష్ చేసిన తర్వాత స్పూన్ మసాలా మైనీస్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి చికెన్ సాఫ్ట్ గా ఉండి బ్రేక్ అయితే కుక్ అయినట్టు సో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ బర్గర్ బన్స్ రిలయన్స్ మార్ట్ నుండి పర్చేస్ చేసుకున్నా ఈ బర్గర్స్ రైసెస్ కి ఇలా బట్టర్ రాసుకోవాలి ఒకవేళ బట్టర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ అప్లై చేసుకోండి ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ దాని తర్వాత స్టవ్ పై ఇలా కాల్చుకోవాలన్నమాట నేను కుక్ అయిపోయిన చికెన్ లో కూడా కొంచెం బటర్ వేసాను టేస్ట్ కోసం మనం ఏదైతే ఫస్ట్ లో ప్రిపేర్ చేసిన బర్గర్ సాస్ ఉంది కదా అది మనం ఇలాగ అప్లై చేసుకోవాలి బర్గర్ బన్ కి ఆఫ్టర్ దాట్ క్యాబేజ్ స్లైస్ ఇలా పెట్టుకోవాలి దాంట్లో ప్రిపేర్ చేసిన చికెన్ వేసుకోవాలి బైదవీ ఇది నేను చేయట్లేదు మమ్మీయే చేస్తున్నారు మమ్మీ రెసిపీ అనమాట కంప్లీట్లీ నేను ఓన్లీ కెమెరా మ్యాన్ ని చికెన్ పైన ఇలా చీజ్ స్లైస్ పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి ప్రిపేర్ చేసిన సాస్ అప్లై చేసుకోండి ఏంటంటే చాలా మందికి మైనీస్ సిస్టమ్ ఉండదు సో వాళ్ళ కోసం మళ్ళీ ఇంకోసారి సాస్ అప్లైయింగ్ స్టెప్ అయితే స్కిప్ చేయొచ్చు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏమన్నా కూడా మీరు కి యూస్ చేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ టొమాటో వేసుకున్నా మీరు ప్రిపేర్ చేసినప్పుడే ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అనిపించింది ఫైనలీ హోమ్ మేడ్ చికెన్ బర్గర్ ప్రిపేర్ అయిపోయింది అండ్ ఇట్స్ వెరీ అమ్మి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్ ట్రై చేయండి